మోర్ ఎక్స్క్లూజివ్ గాంధీ రోడ్ ఒంగోలు. ఒంగోలు బంగారు ప్రియులకు గాంధీ రోడ్ ఎన్వీఆర్ వారి గొప్ప శుభవార్త. ఎన్వీఆర్ లో అదిరిపోయే ఆషాఢం సేల్ గొప్ప ప్రారంభం. జూలై 9 నుండి 28 వరకు ప్రతి తులం బంగారంపై మార్కెట్ ధరలతో పోలిస్తే 5,000 రూపాయల వరకు గొప్ప ఆదా. అధిక ధరలకు రాళ్ల ధరలకు స్వస్తి పలకండి. 916 హాల్ మార్క్ స్వచ్ఛత, 100 సంవత్సరాల నమ్మకం, అదుర్సనిపించే డిజైన్లతో నల్లమల్లి ఎన్వీఆర్ ఎక్స్క్లూజివ్ గాంధీ రోడ్ వంగో. ప్రొప్రైటర్ ఎన్ బాలు, బీటెక్. ఫోన్ నంబర్స్ 0859222223 అండ్ 9246460999. కోట్లాది మంది ఆరాధ్య దైవం అయినటువంటి మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి మీద నిన్న మద్యం మత్తులో ఉన్నాడో, మతి భ్రమించున్నాడో, మెంటల్ ఆసుపత్రిలో చేరే పరిస్థితిలో ఉన్నాడో నారాయణ ఒక అనవసరమైనటువంటి మాటలు. అల్లూరి సీతారామరాజు గారు విగ్రహావిష్కరణకి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చిరంజీవి గారిని ఆహ్వానం పంపితే ఇతను మాట్లాడిన మాటలు నిజంగా వీడు ఒక మతి భ్రమించి పిచ్చోళ్ళనే మాట్లాడాడు. ఏంటి నీ భాష, ఎక్కడున్నావు నువ్వు, నీ వయసు ఎంత, ఏంటి నువ్వు మాట్లాడేది. కొన్ని లక్షల కుటుంబాలకి ప్రాణదాత అతను, ఎంతోమందికి కంటి చూపించినటువంటి దాత. అలాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న కరోనా సమయంలో దాదాపు కొన్ని లక్షల కుటుంబాలకి 50% మెడికల్ రాయితీ ఇస్తూ అతను చేసేటువంటి కృషి, ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు, ఏంటి ఒకటే రెండా, ఈ కొన్ని లక్షల కుటుంబాలకి ఈ విధంగా సేవ చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు, మరి లుచ్చా నారాయణ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ వయసు అయిపోయింది, నీ భ్రమ అయిపోయింది, నా కొరకు నీకేమి ఉంటే మేము మెంటల్ ఆసుపత్రిలో చేరుస్తాం, నిన్ను హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకో, నీకు ఆ ఖర్చులే ఉంటే మేము భరాయిస్తాం, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా అన్నయ్య చిరంజీవి గారికి బేషరతుగా వెంటనే నువ్వు క్షమాపణ చెప్పు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వు నిన్ను అడుగుడు పెట్టను. అరే నువ్వు చిల్లర బతుకు, నువ్వు ఎక్కడ పెట్టా సందాలు వసూలు చేసుకుంటూ నువ్వు తిరిగేటువంటి వ్యక్తివి, నువ్వు మా అన్నయ్య గురించి మాట్లాడతావా ఎందుకు? ఒకసారి నిన్ను రిఫర్ చేసుకో, నిన్ను శుభ్రంగా మెంటల్ హాస్పిటల్లో చేర్పించి నీకు అయ్యే వైద్యం కూడా మా జిల్లా నుంచి మేము చేస్తాం. నువ్వు బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నీ బిడ్డలతో నువ్వు చక్కగా ఉండు. ఎందుకు సార్, నీ వయసు ఎంత, నువ్వెంత,